అందరికీ నమస్కారములు. నిన్నటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. నిన్న సారలమ్మ గారు గద్దెకు రావడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ గుట్ట నుంచి, దేవుని గుట్ట నుంచి సమ్మక్కను కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఏదేమైనప్పుడు కూడా కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఈ సమ్మక్క సారలమ్మ అనేది శ్రీ గుర్తి చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని నమ్ముకున్న భక్తులందరూ ఖచ్చితంగా నమ్ముకుంటే జరుగుతుంది. ఒక ఆలోచనతోటి, ఒక భావంతోటి ప్రజలు మొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. అధిక సంఖ్యలో అశేష జనవాహిని వచ్చేసి అంగరంగ వైభవంగా జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో చేసుకొని 2-3 రోజులు, ఒకరోజు సారలొక్క వస్తుంది, ఒకరోజు సమ్మక్క వస్తుంది, దాని తర్వాత రేపటి రోజు మొక్కలపై చెప్పుకొని పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ అసౌకర్యంగా కాకుండా సౌకర్యాల నిమిత్తం ప్రతి ఒక్కరికి అన్ని విధాల సౌకర్యార్థకంగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వం వారు, అదేవిధంగా పోలీస్ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాలంటీర్స్, కమిటీ సభ్యులు, మరియు కమిటీ చైర్మన్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటకు ప్రతి ఒక్క కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటకు, భాగస్వామ్యం వహించుటకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని, ఆ దేవుని కృపకు అందరూ భక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసేటకు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి సదవకాశంలో మాకు కూడా ఒక అవకాశం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే బాధ్యత ఇచ్చినందుకు మరొక్కసారి అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, గురుమల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఇక్కడ కమిటీ సభ్యులైతేంది, దీనికి వాలంటీర్స్ గా పనిచేస్తున్న వారి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారన్నిటోళ్ళు ప్రత్యేక ఆలోచనతోటి, ప్రత్యేక వర్క్ నిమిత్తం ఇక్కడ పనిచేసుకుంటూ అందరికీ సౌకర్యార్థంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు, దీనికి కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జి మన శంకర్ గారు, బాలభద్రి శంకర్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు అసపుర రమేష్ గారు, అయితే అసపుర తిరుమల అయితే దీక్షితు, ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరు ఒక 14 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జాహీర్. సగతి నమస్కారాలు. ఈ రోజు మన కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో ఇంత గొప్పగా సమ్మక్క సారక్క జాతర, మరి ఇప్పుడే దేవుడు వచ్చి కార్యక్రమం మొదలైంది. చాలా మంది భక్తులు ఈ రోజు, రేపు మన కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఆడబిడ్డలు, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా ఇంత వైభవంగా వచ్చి మరి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ తిలకిస్తూ, మరి రానున్న రోజుల్లో మన కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, మరి సమ్మక్క సారలక్క మీకు అందరు తెలుసు వన దేవతలు, అడవిలో ఉన్నటువంటి ఈ దేవతల్ని మరి ఇక్కడ కార్యక్రమం జరగాలని చెప్పి దాదాపు 34 సంవత్సరాల క్రితం పిట్టల రాజమల్లయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి కళలో వచ్చి ఇక్కడనే చేయాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ చేస్తున్నామని చెప్పి, మరి నాకు ఇప్పుడే వారి కోడలు, వారి కుటుంబ సభ్యుల గురించి అన్ని విషయాలు కూడా తెలియజేశారు. మన స్థానిక కార్పొరేటర్ గారు, తర్వాత సీనియర్ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరం కూడా వైభవంగా జరుపుకుంటున్నాం. మనకు అందరికీ తెలుసు ప్రపంచంలో మరి మేడారంలో సమ్మక్క సారక్క జాతరకి 1 కోటి జనాభా వస్తారు. మరి 1 కోటి జనాభా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుండి మరి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఈ రోజు, రేపు మేడారం, మన ములుగు కొత్త జిల్లాలో ఉన్నటువంటి మేడారంలో కూడా మంచిగా జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు బాగా కార్యక్రమాలు గత చాలా సంవత్సరాలు చేశారు. ఈ సంవత్సరం కూడా మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగదని చెప్పి కూడా మనం అందరం కూడా ఆలోచించి ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఇదే ఇలాంటి వివిధ జిల్లాలో కూడా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వైభవంగా ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ దాదాపు